హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ రాధాకృష్ణ ఈరోజు నా స్టైల్లో కందిపప్పు తోటి పప్పులు చేయబోతున్నాను ఇలా టూ కప్స్ కందిపప్పు తీసుకుందాము వాటర్ని యాడ్ చేద్దాము వాటర్ని యాడ్ చేసి కందిపప్పుని బాగా కడుగుదాము ఇలా కడిగిన తర్వాత వాటర్ని వంపుకొని మళ్ళీ వాటర్ని యాడ్ చేద్దాము టూ గ్లాసెస్ వాటర్ని పోసుకున్నానండి ఇప్పుడు టమాటోస్ని యాడ్ చేద్దాము పెద్ద టమాటోలు రెండు కట్ చేసి వేసుకున్నాను చిన్న నిమ్మ పొడిని అంత చింతపొడుని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని ముట్టించుకొని పప్పుని ఉడికిద్దామండి చూశారు కదండి పప్పు ఎలా ఉడుకుతుందో ఇంకా కొద్దిసేపు ఉడికినిద్దామండి ఇంకా కొద్దిగా పప్పు ఉడకాలి ఇప్పుడు పసుపుని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ కలుపుకుందామండి గరిటితో చూశారు కదండి పప్పు చూడండి ఉడికిపోయింది మ్యాక్సిమమ్ మొత్తం ఉడికిపోయిందండి పప్పు ఇప్పుడు తీసి వెనుపి పెట్టుకుందాం పప్పుని ఇప్పుడు సపరేట్గా స్టవ్ మీద కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఆవాలు యాడ్ చేద్దాము జీలకర్ర యాడ్ చేద్దాము తర్వాత కరివేపాకు యాడ్ చేద్దాము తర్వాత ఆనియన్ వన్ ఆనియన్ కట్ చేసి వేసుకున్నానండి ఇలా కలుపుకుందాము గరిటితో ఇప్పుడు మెంతులు వేస్తున్నాను ఇలా మిక్స్ చేసుకుందాం గరిట్టుతో ఇప్పుడు తెల్లగడ్డలను వేసుకుందాము ఇలా మళ్ళీ గరిట్టుతో కలుపుకుందాము ఇప్పుడు కారం వేస్తున్నానండి కారం మరి మాడిపోకుండా కలుపుకోండి మాడకుండా కలుపండి ఇప్పుడు పప్పుని యాడ్ చేద్దామండి వెనుపగున్న పప్పుని యాడ్ చేస్తున్నాను పప్పు వేసిన తర్వాత పోపు పప్పు రెండు మిక్స్ అయ్యేలా బాగా కలుపుకుందాము ఇప్పుడు వాటర్ని యాడ్ చేస్తున్నానండి పప్పులుసు కదా మనం చేసుకునేది అందుకని వాటర్ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు బాగా కలపండి మొత్తం మిక్స్ అయ్యేలాగా చూసారు కదండి ఇప్పుడు కొత్తిమీరని యాడ్ చేసుకుందాము ఫైనల్లీ పప్పులుస్ అనేది రెడీ అయిపోయిందండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి